డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఇన్ఛార్జి రాధాకృష్ణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ప్రజలందరికీ కూడా డెబ్భై మూడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి మరి పంతొమ్మిది వందల యాభైలో మరి రాజ్యాంగం అమల్లోకి ఏ విధంగా వచ్చింది అనేది మనం అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరో తారీఖున మనం రిపబ్లిక్ డే దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది మరి నిజంగా ఆ రోజున ఎంతోమంది మేధావుల్ని అనేక మంది దేశస్థుల యొక్క సంప్రదింపులు చేస్తూ మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల ఇవాళ మొత్తం ప్రపంచంలోనే మన భారతదేశ యొక్క రాజ్యాంగానికి ఎంత విలువ ఉన్నదనేది మనం అందరం కూడా చూస్తున్నాం మరి ఆ విలువల్ని మనం కాపాడుకుంటూ ఇప్పటివరకు కూడా మనం అలా చేసుకుంటూ వస్తున్నాం మరి కానీ మొన్న ఈ రెండు సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే మరి మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం యొక్క విలువలు ఏ విధంగా తొంగలో తొక్కేస్తున్నారు అనేది మన అందరం కూడా చూస్తున్నాం మరి ఎన్నిటినీ కూడా మరి సుమోటాగా తీసుకుని ఒక్కసారి కోర్టు రాజ్యాంగం యొక్క విలువల్ని కానీ అందరూ కూడా గౌరవించాలంటే ఒక్కసారి కన్నెర చేస్తే రాజ్యాంగం యొక్క విలువ మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలుసుదని నేను అనుకుంటున్నాను మరి నిజంగా కూడా మరి రెండు సంవత్సరాల నుంచి కూడా అవసరస్తులు కానీ ఈ కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా అనేది మనం అందరం కూడా చూస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు చేరిసి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విలువలను కాపాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా డెబ్భై మూడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనందరికీ కూడా తెలుసు మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా నిజమైన స్వతంత్రం అంటే ఒక రాజ్యాంగం రాసుకొని ఒక స్వయం ప్రతిపత్తి గల భారతదేశంగా మరి ఈరోజే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరును ప్రకటించుకొని ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ అంతా కూడా ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం వెళ్తుందంటే దానికి ప్రధాన కారణం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం బట్టే మనకంతా కూడా మనకు కానీ మన దేశానికి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును ఒక్కసారి గుర్తు చేసుకొని అలాగే మరి పూజ్య బాపూజీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎందరో మహానుభావులు యొక్క మరి ప్రాణాలు త్యాగ ఫలితంగా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని అందరూ కూడా ఒక్కసారి ఆ పెద్దల యొక్క మనసుని మనందరం కూడా తలుచుకొని ఏదైతే సమ సమాజ స్థాపన కోసం ఒక స్వయం ప్రతిపత్తి కల భారతదేశం కోసం కలలుగా అన్నారో వారి యొక్క కళలను నిజం చేసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మన అందరం కూడా గుర్తిస్తూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి రాజ్యాంగ వ్యతిరేక పనులన్నీ కూడా మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ మనసులో పెడుతూ మరొకసారి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుతూ రాబోయే రోజుల్లో మన భావితరాలకు కూడా ఒక మంచి భారతదేశంగా ఉండే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ఉండేక దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలను కలిసికట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను